హలో అండి, నమస్తే. వెల్కమ్ టు టాలెంట్ అన్లిమిటెడ్. నేను ఉమా. ఈరోజు ఒక డిఐవే చూపిస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ కనుక మీరు ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. వైర్ తీసుకున్నానండి, గోల్డ్ కలర్ వైరు. ఇవి థిక్నెస్లు తేడా ఉంటాయి. మనకు పూసలకి ఎక్కేటట్టు కొంచెం థిన్గా ఉన్న వైర్ తీసుకోవాలి. కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉండాలి, థిన్గా ఉన్నా సరే వైరు. నేను గోల్డ్ కలర్ పూసలు తీసుకున్నాను. ఏ కలర్ పూసలైనా తీసుకోవచ్చు. ఈ వైర్లోకి పూసలను ఎక్కిచ్చేసేయాలి. మధ్యలోకి తీసుకుని పూసల్ని లీఫ్ షేప్ వచ్చేటట్టు మెలికి తిప్పేసుకోవాలన్నమాట. ఒక 4-5 మెలకులు తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 లీవ్స్ వచ్చేటట్టు మళ్ళీ మెలికి తిప్పేసుకోవాలి. మళ్ళీ 3 లీవ్స్ గుర్తుగా వచ్చినాయి కదా, అక్కడి నుంచి మళ్ళీ 5-6 టైమ్స్ మళ్ళీ వెలుగు తిప్పుకోవాలి. వైర్ని తిప్పుకుని మళ్ళీ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మళ్ళీ సేమ్ వేలో పూసల్ని లీవ్ షేప్లో తిప్పేయాలి. మనకి ఎంత ఎక్స్టెన్షన్ కావాలో అంతవరకు చేసుకుంటూ ఈ ప్రాసెస్ని వెళ్ళిపోవడమే. నేను ఆల్రెడీ చేసిన లీవ్స్ని మీకు చూపిస్తున్నాను. ఇట్లా మొత్తం చేసేసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ గుత్తుగా తీసుకుని ట్రీ షేప్లో సెట్ చేసుకోవాలి. కింద వైర్ ఉంది కదా, దాని చుట్టూ తిప్పేసుకోవాలి. విడివిడిగా అయిపోకుండా తిప్పేసుకోవాలి దాన్ని. కొంచెం థిక్నెస్, ఇప్పుడు ఏం చేశానంటే కొంచెం స్ట్రాంగ్ థిక్నెస్ ఉన్న వైర్ని తీసుకున్నాను. తీసుకుని చుట్టేసాను, మొత్తం లీఫ్ షేప్ చేసుకుంటున్నాను పైన. ఇప్పుడు చూసారా, కదలకుండా నిలబడగలుగుతుంది ట్రీ. ఇప్పుడు ఏం చేయాలంటే, ఒకటి ప్లాస్టిక్ది బౌల్ ఉంటే దానికి నేను గోల్డ్ కలర్ పెయింట్ వేసేసాను. 2 కోట్స్ వేసాను, చూపించలేదు నేను. ట్రీని సెట్ చేస్తున్నాను. క్లేతో, ఎయిర్ డ్రై క్లేతో ముందు సెట్ చేసేసుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంటుంది కదా, దానికి కలిపేసుకుంటున్నాను. కలుపుకున్న ఈ దీన్ని ఫ్లవర్ వాజ్ పాట్లో వేసేసుకోవాలి. ఆల్రెడీ కింద వాజు క్లేవల్ నిలబడి ఉంది కదా. ఇది 24 అవర్స్ వరకు ఆరదండి, అలా డ్రై అయిపోనివ్వాలి. 24 అవర్స్ తర్వాత దీనిపై నేను గ్లూ అప్లై చేస్తున్నాను. గ్లూ అప్లై చేసేసి దాంట్లో చిమ్మర్ వేసేసుకోవాలన్నమాట. మొత్తం గ్లూ అప్లై చేసేసిన తర్వాత గ్లూ అప్లై చేసేసుకున్న తర్వాత షిమ్మర్ది దొరుకుతాయి కదా, స్టేషనరీలో దొరుకుతాయి గోల్డెన్ షిమ్మర్, అది ఆ గ్లూ మీద వేసేసుకోవాలి. కంప్లీట్గా వేసేసుకుని కొంచెం ఆరనివ్వాలి. దీన్ని కూడా డ్రై అవనిస్తే ఇంకా మనకు ట్రీ రెడీ అయిపోతుంది. ఈ చిమ్మర్ ఆరడానికి కూడా కొంచెం టైం పడుతుందండి. అక్కడక్కడ వైట్ కలర్లో కనిపిస్తుంది కదా, అది కూడా గ్లూయే. ఆరిపోయిన తర్వాత మొత్తం ఎక్కడ కనిపించదు.
గ్లూ మొత్తం ఆరిపోయింది చాలా సింపుల్ గా అయిపోతుంది ఇది మేకింగ్ కంపల్సరీ ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి Thank you for watching.